తల్లి మృతి, అనాథలుగా మారిన బాలలు. రాజంపేటలోని రామ్నగర్కు చెందిన బత్తల సరస్వతి మరణించడంతో నలుగురు బాలలు అనాథలయ్యారు. ఇటీవలనే ఆమె భర్త కూడా మరణించాడు. దాంతో వారిని అక్కును చేర్చుకునేవారు కరువయ్యారు. ఆడపిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడం చూసి సిఐ శుభకుమార్ వెంటనే స్పందించారు. ఈ విషయంపై తమ సిబ్బంది ద్వారా మృతదేహాన్ని పురపాలక సంఘానికి అప్పగించి దహనక్రియలు చేపట్టారు. బాలికలను వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మా పిల్లల దగ్గర ఉండవు.